తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన ఉద్యమకారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో సరైన గుర్తింపు లేదని ఉప్పల్ నియోజకవర్గంలోని చిలుకారనగర్లో తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదికను స్థాపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డబ్బులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ తెలంగాణ కొరకు మొదటి నుండి పోరాడిన ఉద్యమకారులకు గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నుండి ఏ అభ్యర్థిని నిలిచోబెట్టినా వారిని గెలిపించము, కానీ ఈరోజు ఉద్యమకారులుగా మాకు గుర్తింపు కరువైందని వాపోయారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ సంక్షేమ పథకమైనా ముందుగా ఉద్యమకారులకు అందజేయాలని కోరారు. ఈ తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర మొత్తం ఆదర్శం కావాలన్నారు. తెలంగాణ సాధన కోసం ఎలా అయితే పోరాడమో ఉద్యమకారులను గుర్తించి తగిన ప్రాధాన్యత ఇచ్చే వరకు పోరాటం చేస్తామని కేసీఆర్ కేటీఆర్ నుండి ఎలాంటి హామీ రాని తరుణంలో తెలంగాణ ఉద్యమంలో తీవ్ర కార్యాచరణ చేసి ముందుకు వెళ్తామన్నారు. దానిపైన మాలో మేము ఒక సమీక్ష పెట్టుకోవద్దాం, సమీక్ష ఏ విధంగా పెట్టుకుందామనే తరుణంలో వివిధ ఉద్యమ నాయకులు అంటున్నారు. అన్న మనం ఉద్యమ నాయకులము, పార్టీకి ఎలాంటి పదవులు ఆశించకుండా ప్రభుత్వం వచ్చిన ఆరు సంవత్సరాల పైసలు కూడా ఎలాంటి పదవులు ఆశించలే. కేవలం పార్టీ ఏ వ్యక్తిని ఇచ్చినా, ఎమ్మెల్యేగా ఎవరిని పంపించినా, టీఆర్ఎస్ పార్టీగా ఒక కార్పొరేటర్గా మనము కేసీఆర్ నాయకత్వాన్ని రాష్ట్రం బాగుకొరకు వాళ్ళని గెలిపించడం జరిగింది. కానీ ఎక్కడో అక్కడ మన ఉద్యమ నాయకులలో అసంతృప్తి ఉంది. దానివల్ల ఈసారి కొన్ని సీట్లు తగ్గినాయి. అది ముందు జరగొద్దు, జరగకుండా మన అందరం కలిసి ఐక్యంగా ప్రభుత్వానికి రేపు వచ్చే ఏ ఎలక్షన్స్లో అయినా సరే మేము ముందుండి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా ఉద్యమకారులుగా అదే స్ఫూర్తిగా ముందు పనిచేయడానికి ఈ యొక్క వేదిక నియోజకవర్గం తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక అనేది ఉద్యమకారులలో ఒక ఆత్మస్థైర్యాన్ని నింపడం కోసం, మరి తెలంగాణ రాష్ట్రం కోసం సాధించిన తెలంగాణ రాష్ట్రం ఆత్మ బలిదానాల మీద ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామో తన ఆ రాష్ట్రం కోసం ఏ విధంగా అయితే సిద్ధి తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా అయితే అహర్నిశలు కష్టపడి తెలంగాణ రాష్ట్ర సంస్థ పిలిపి ఇచ్చిన అన్ని కార్యక్రమాల్లో ఏ విధంగా అయితే ముందుండి పోరాటం చేశారో అదే స్ఫూర్తితోని వీరందరూ కూడా ఒక ఆత్మస్థైర్యాన్ని, కొన్ని కథనాలు మరి వీళ్ళు పార్టీ మారుతున్నారు, ఉద్యమకారులు ఉప్పల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పార్టీ మారుతున్నారనే ఒక కథనానికి స్పందిస్తూ మేము కూడా పార్టీ బలోపేతం కోసం కూడా మేము ముందుంటాం. మరి ఉద్యమకారులను కూడా మేము కూడా కాపాడుకుంటాం. ఇక్కడ ఉద్యమకారులకు సరిగా సరైన న్యాయం జరుగుతలేదు, వీళ్ళు పార్టీ మారుతురు పెద్ద ఎత్తున అని చెప్పి వచ్చిన కథనాలకు వీళ్ళందరికీ మేము భరోసా ఇస్తూ మరి కేటీఆర్ నాయకత్వాన్ని అతను ఒకసారి టైం తీసుకొని ఉప్పల్ నియోజకవర్గంలో ఉప్పల్లో తెలంగాణ రాష్ట్రానికి ఈశాన్యంలో ఉన్నటువంటి ఉప్పల్ నియోజకవర్గం తెలంగాణ ఉద్యమం కోసం ఆహార్నిశలు కష్టపడినటువంటి ఈ కార్యకర్తల కోసం ఒక మనోధైర్యం నింపడం కోసం వారికి రేపు రాబోయే నామినేటెడ్